దాదాపు కసింపేట గ్రామంలో విశ్వనపాటి మండలంలో దాదాపు ఆ రోజు నేను వెళ్ళాను 609 ఎకరాలు అనుకుంటాం, 600 పైచిలికి ఎకరాలు అడ్డగోలుగా దోచేశారు. వీళ్ళని పాలించమని, మీకు ఉపాధి అవకాశాలు కల్పించమని, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించమని, రోడ్లు వేయమని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించమని ప్రభుత్వాలు ఎన్నుకుంటే వీళ్ళు 600 ఎకరాలు భూములు అమ్ముకుంటా తిరుగుతున్నారు. వీళ్ళు మేము ఒకటే చెప్తున్నాను, 10 సంవత్సరాల నుంచి నేనేమి కోరుకోలా. నేను ఈ రోజున మీకు మాటిస్తా ఉన్నాను, నేను పోరాటం చేసేవాడిని, మీకోసం నిలబడేవాడిని, మీకోసం నడిచేవాడిని, మీ ఇంట్లో ఒక్కడిని, నేను మీకోసం పోరాటం చేస్తాం. ఈ రోజున దారి పొడుగుతా సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్ అంటుంటే ఒకటే అనిపించింది, ఇంకా మనకెంత కేంద్ర క్షేత్రస్థాయిలో మనకి యువత బలం ఉంది కానీ ఇంకా నాయకుల బలం తక్కువ ఉంది. ఈ ఎన్నికల్లో బాగా పోరాటం చేద్దాం, ప్రభుత్వాన్ని నిలబెడదాం, భవిష్యత్తులో మీ కోరిక నెరవేరేలాగా దాన్ని జరుగుద్దనే నూకాలమ్మ సాక్షిగా ఆశిస్తున్నాం. ముఖ్యంగా యువతకి అనకాపల్లికి సంబంధించి కూటమి తరఫున మీకు చేసే మేనిఫెస్టోలో మా ప్రామిస్లువి, యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలి ఇక్కడ. మీరు ఊహించుకోండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇదే వైజాగ్లో, ఇదే ఉత్తరాంధ్రలో ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పిస్తే, ఉత్తరాంధ్ర మనకి సత్యానంద్ అనే ఒక గురువు గారి దగ్గర ఒక యాక్టింగ్ నేర్పిస్తే, అతనికి ఒక స్కిల్ కనుక డెవలప్ చేస్తే, అతను ఈ రోజున మీరు గుండెల్లో పెట్టుకునే నటుడయ్యాడు. అతను మీకు అండగా నిలబడే ఒక ప్రజానాయకుడయ్యాడు. మనం ఏ రోజున కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించట్ల, ఇక్కడున్న యువత మీరు ఏ కులం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత వయసు ఉందని ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడున్న యువతలో ఎవరికి ఏ ప్రతిభ ఉంది, ఏ సమర్థత ఉంది, వీరికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి, వీళ్ళకి వీరికి ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి, వీళ్ళకి ఎవరైనా వచ్చి మనకి సర్వే చేయాల్సింది, కులాలు వీటన్నిటితో పాటు కూడా. దో అక్కడున్న కుర్రాడికి నీకేం కావాలని ఉంది భవిష్యత్తులో, అక్కడున్న యువతకి మీకేం అవ్వాలని ఉంది, ప్రభుత్వం మీకేం చేయాలి, ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి, ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి మీకు, మేము ఇలాంటి అడగబోతున్నాం. ఈ రోజున అన్ని మేనిఫెస్టోలో చెప్పే ఒకటైతే మేనిఫెస్టో కోసం పోరాటం యాక్చువల్గా రేపొద్దున అసెంబ్లీలో మొదలవుద్ది. నేను ఇప్పటిదాకా మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటా ఉన్నాను. మా జనసేన 21 మంది సభ్యుల్ని, తెలుగుదేశం శాసనసభ్యులందరినీ, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ శాసనసభ్యులందరినీ మిమ్మల్ని గుండెలో పెట్టుకుని గెలిపించండి. మీకోసం ఒళ్ళుంచి పనిచేస్తాం, మీకోసం ఒక సేవక నాయకత్వం, సర్వెంట్ లీడర్షిప్ ఇస్తాం మీకు, దానికి ముందుండి నేను నడిపిస్తాను. అలాగే ముఖ్యంగా ఎస్సీజెడ్లో ఒక్క అనకాపల్లి నియోజకవర్గం తీసుకుంటేనే 7000 మంది డిగ్రీ హోల్డర్స్, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక అంచనా, దాంట్లో కేవలం 1300 మంది మాత్రమే ఉపాధి అవకాశం లభించింది. ఇంత ఎస్సీజెడ్లు ఉన్నాయి, ఇక్కడ సరైన అవకాశాలు లేవు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే ఎస్సీజెడ్లో ఇక్కడున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము పోరాటం చేస్తాం. మీకు స్కిల్ లేకపోతే, ఎస్సీజెడ్లకు సంబంధించిన స్కిల్ లేకపోతే, ఆ స్కిల్ శిక్షణ ఇచ్చి మరి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము కృషి చేస్తాం, పాటుపడతాం. నేను మాటిస్తే ప్రాణం తెగ్గోసుకుంటాను తప్ప, పీక తెగ్గోసుకుంటాను తప్ప నేను మాట వెనక్కి తీసుకోను. ముఖ్యంగా అనకాపల్లి రైతాంగానికి శారదా నది తీరం ఉండి ఇక్కడ ముఖ్యంగా 2 మండలాల్లో నీరు రావట్లేదు. దానికి సంబంధించి ఇక్కడ ఏవైతే మన కాలువలు ఉన్నాయి, కాలువల్లో కనీసం గ్రోయిన్ని అంటే అడ్డుకట్ట వేసి పొలాలకి పంపించే ఆ వ్యవస్థని సరిగ్గా మరమ్మతులు చేయట్లేదు. వచ్చిన సంవత్సరంలోనే మొదటి పంటకు వచ్చేలోపే
అన్ని మినీ ప్రాజెక్టులకి కాలువలకి అన్నిటికీ మరమ్మతులు చేసి రైతు కన్నీరుని తుడిపించే బాధ్యత కూడా